హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను. అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చాలా చాలా బాగుండాలి అనుకుంటున్నాను. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరు బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ హోప్ అందరు బాగుండాలి కూడా. సో ఈరోజు దీవాళి వీడియోలో అసలు నిజంగా జెండర్ని ఎలా తెలుసుకోవచ్చు, సో ఎలా తెలుసుకునే విధానం ఏమిటి, సో ఎలా తెలుసుకోవాలి, సో అటువంటి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాటి వీడియో తీతేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి, సో ఎలా తెలుసుకోవాలి, సో ఎటువంటి టైప్స్లో తెలుసుకోవాలి, సో ఎలా తెలుసుకోవచ్చు, ఏమేమి సింటమ్స్ ఉంటాయి జెండర్కి, సో తెలుసుకోవడానికి మనకి ఏమైనా సింటమ్స్ కనిపిస్తాయా ఏంటన్న అయితే ఈరోజు డీటెయిల్గా చెప్పేస్తాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్ అండ్ నేను నా ఫ్రెండ్స్తో గెదర్ చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ నేను కొంచెం నాలెడ్జ్ తెలుసుకున్న అవన్నీ చెప్తాను. సో ఫస్ట్ అయితే ప్రతి ఉమెన్కి మ్యారేజ్ అయ్యాక ఒక లైఫ్ అయితే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే ఇంకొక లైఫ్ అనమాట, ఒక లైఫ్ పార్ట్. మళ్ళీ జెండర్ని తెలుసుకునే పాప పుడతాడా పాప పుడుతుందా అనేది ఇంక ఎక్సైటింగ్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఒక వస్తే ఇంకొక హ్యాపీనెస్ అండ్ పాప పుడతాడా గర్ల్ పుడుతుందో బాయ్ పుడతాడా అని ఇంకా ఎక్సైటింగ్గా ఉంటారు. సో ఆ 9 మంత్స్ అలాగే వెళ్ళిపోతాయి అనమాట. బేబీ పుడుతుందా ఏం చేస్తుంది, ఏ టైంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనం గమనిస్తూ ఉంటాము. సో అలాగే కొంచెం మందికి జెండర్ని తెలుసుకోవాలి అనేది కొంచెం ఉంటుంది. సో ఎవరు పుట్టినా ఓకే, కానీ సో మనం ముందుగా తెలుసుకునే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, సో వీళ్ళు పుడితే బాగుంటుంది వాళ్ళు పుడితే బాగుంటుంది అనేసి, సో దాన్ని అలా తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా మన ఇండియాలో సో జెండర్ని రిలీజ్ చెప్పరు కాబట్టి, సో మనం కొంచెం ఇలా ఉంటాయి కదా మనకి, అంటే కొంచెమంది సింటమ్స్ చెప్తారు, కొంతమంది హార్ట్ బీట్ పట్టి చెప్తారు, కొంచెంమంది సమ్ టిప్స్ ఉంటాయి, సో అటువంటివి కూడా చెప్తారు. సో అలాగే నేను కూడా నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసైతే మనం హార్ట్ బీట్ బట్టి మనం చాలామంది హార్ట్ రేట్ బట్టే మనం జెండర్ని తెలుసుకుంటాము. సో నిజంగా ఏంటి హార్ట్ రేట్ బట్టి మనం నిజంగా జెండర్ని తెలుసుకోవచ్చు, ఈజ్ అ రియల్లీ మనకి యుఎస్లో అఫ్టర్ ఆఫ్ కంట్రీలో కూడా మనం హార్ట్ బీట్ బట్టే జెండర్ని రిలీజ్ చేస్తారంట. సో దట్ అలాగే మనం కూడా జెండర్ని హార్ట్ రేట్ బట్టి కూడా కౌంట్ చేసి మనం జెండర్ని తెలుసుకోవచ్చు. ఎలాగా అంటే మనకి మామూలుగా 100 అబోవ్ ఉంటుంది, బేబీ గర్ల్ కన్నా బేబీ బాయ్ కన్నా ఎవరికన్నా 100 అబోవ్ ఉండాలి. సో ఆఫ్టర్ ఫిఫ్త్ మంత్లో మనకి 100 అబోవ్ ఉంటుంది బేబీ హార్ట్ రేట్ అన్నది. దానికన్నా తక్కువ ఉంటే చాలా డేంజర్ అనమాట, 140 అబోవ్ ఉండాలి యాక్చువల్లీ. సో దానికన్నా తక్కువగా ఉంటే మనకి బేబీ హెల్దీగా ఉన్నట్టు, హార్ట్ రేట్ అన్నది చాలా తక్కువగా ఉన్నట్టు. బట్ దానికన్నా ఎక్కువగా ఉన్నా ఎలా ఉండాలి, ఏంటి బేబీ గర్ల్కి అయితే ఎలా ఉండాలి, బేబీ బాయ్ కంటే ఎలా ఉండాలి అనేది చెప్పేస్తాను. సో 140 అబోవ్ ఉంటే బేబీ బాయ్ అండి, 150 అబోవ్ ఉంటే బేబీ గర్ల్ అండి. నిజంగా ఇది ఎక్స్పీరియన్స్ మీ చాలామంది నాకు కామెంట్ చేశారు. సో దాన్ని నేను రిప్లై ఇచ్చాను వాళ్ళకి, ఏంటంటే నేను వాళ్ళ హార్ట్ రేట్ నాకు సెండ్ చేసేవారు అనమాట. 3rd మంత్ స్కానింగ్లో ఎలా వచ్చింది, 4th 6th మంత్ స్కానింగ్లో ఎలా వచ్చింది, 9th మంత్ స్కానింగ్లో ఎలా వచ్చింది అని ప్రతి ఒక్కటి డీటెయిల్గా వాళ్ళు చెప్పేవారు. సో దట్ వాళ్ళు నేను కౌంట్ చేసి, అంటే నేను ఎక్స్పెక్ట్ అంటే హార్ట్ రేట్ మంత్లీకి పెరుగుతుందా తగ్గుతుందా అని చూసి నేను ఏదో సింపుల్గా కామెంట్ చేసేదాన్ని నాకు తెలిసినందుకు. సో వాళ్ళు నిజంగా నేను చెప్పింది నిజంగా కొంచెమంది జర్నీ అనమాట. సో వాళ్ళు అన్నారు హార్ట్ రేట్ పట్టుకుని తెలుసుకోవచ్చా అనేసి అన్నారు. సో దాన్ని నేనైతే చాలా బిలీవ్ చేశాను. ఫస్ట్ మేము నా బాబు ఉన్నప్పుడు కూడా నేను అలాగే చేశాను. సో మేము గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం, ఇలాంటి వీడియోస్ చూడలేదు కానీ బట్ గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం. లైక్ ఫారెన్స్ వాళ్ళు ఉంటారు కదా, అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కామెంట్ చేస్తారు కదా, సో ఇలా బేబీస్ అని. సో అలా చూసామంట, డెఫినెట్గా అలా జరిగింది. సో ఇది డెఫినెట్గా కరెక్ట్ అయింది. సో దట్ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మాత్రం మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీ రిపోర్ట్స్ అన్ని పెట్టి, సో 6 మంత్స్ దాకా రిపోర్ట్ ఉంటే 6 మంత్స్ దాకా మీ హార్ట్ రేట్ అన్నది, బేబీ హార్ట్ రేట్ అన్నది ఎలా ఉందని తెలుసుకోండి. సో దట్ మీకు తెలిసిపోతుంది జెండర్ అన్నది. సో 50% కూడా కాదండి, 100లో 95% మేము బిలీవ్ చేయొచ్చు ఎగ్జాక్ట్గా కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సింటమ్స్ అయితే మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను, బట్ అయినా కూడా నేను చెప్తా అన్నాను కాబట్టి దీనిలో కూడా షేర్ చేసుకుంటాను. సో సింటమ్స్ వచ్చేసి బేబీ బాయ్కి బేబీ గర్ల్కి
బేబీ బాయ్కి బేబీ బాయ్కి సింటమ్స్ ఎలా ఉంటాయి. సో కొన్ని వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి, కొంచెం మందికి వామిటింగ్స్ తక్కువ అవుతాయి. సో వామిటింగ్స్ బట్టి మనం అయితే డిపెండ్ చేయొద్దు అంట అసలు. సో డిపెండ్ చేయడం అంటే మన హార్మోన్స్ అంటే ఒక్కొక్కరికి ఎలా ఒక్కొక్కగా ఉంటుంది. సో కొంచెం మందికి వీక్గా ఉన్న వాళ్ళకి మామూలుగా ఉన్నా కూడా వామిటింగ్స్ ఎక్కువ అయిపోతాయి. సో వాళ్ళకి ఎక్కువ అవుతున్నాయని బేబీ బాయ్ బేబీ గర్ల్ తక్కువ అవుతున్నాయని బేబీ బాయ్ అని అసలు ఉండదు. సో వామిటింగ్స్ బట్టి అయితే మనం డిక్లేర్ చేయక్కర్లేదు జెండర్ని. సో మామూలుగా అయితే మనకి సింటమ్స్ అన్నవి కడుపు బెల్లీ బెల్లీ ఎలా ఉండాలి. సో బెల్లీ అయితే మనకి ఎక్కువగా లైక్ బాల్ షేప్లో ఉంటే బేబీ బాయ్, ఎగ్ షేప్లో ఉంటే బేబీ గర్ల్ అనేసి రియల్గా అది కూడా తెలుసుకోవచ్చు. అండ్ బేబీ లైన్ కూడా మనకి ఫుల్గా ఉంటుంది బేబీ బాయ్ అయితే. బేబీ గర్ల్ అయితే షార్ట్గా ఉంటుంది, సారీ బేబీ గర్ల్ అయితే షార్ట్గా ఉంటుంది, బేబీ బాయ్ అయితే ఫుల్గా ఉంటుందంట. సో ఇదన్నమాట సింటమ్స్. అండ్ మన ఫుడ్ ఐటమ్స్ తినాలనిపించేవి, స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. నాకైతే బేబీ బాయ్ అయినా కూడా నాకు ఎక్కువ ఏమంటారు స్వీట్స్ ఎక్కువ తినాలనిపించేది. నాకు అంతే చాలా ఇష్టం అనమాట స్వీట్స్, అండ్ ఎక్కువగా తినేదాన్ని. సో నెక్స్ట్ వచ్చేసి జెండర్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే మంత్స్ బట్టి. సో మీకు డెలివరీ టైం అంటే సో అది డెలివరీ అయ్యేటప్పుడే తెలుస్తుంది కాబట్టి. సో మీకు 10 మంత్స్ కంప్లీట్ అయిపోతే బేబీ గర్ల్ అనమాట, మీకు డెలివరీ ఇంకా అవ్వలేదు 10 మంత్స్ అయినా కూడా అంటే మీకు బేబీ గర్ల్ అండి. 10 మంత్స్ బిలో ఇంకా 9 మంత్స్ అండ్ 1 వీక్ ఉంది. సో 9 మంత్స్ 15 డేస్కి ఆర్ 20 డేస్కి అలా డెలివరీ అయిపోతే మీకు బేబీ బాయ్ అనమాట. సో మీరు డెలివరీ డేట్ ఇస్తారు కదా, సో దాంట్లో కూడా మీకు కౌంట్ చేసుకోవచ్చు ఎలా అంటే. సో డేట్ ప్రకారం మీకు మెన్షన్స్ ఎప్పుడు స్టాప్ అయింది ఎలాంటి ఆ డేట్ను మీరు కౌంట్ చేసుకోండి. సో ఎన్ని మంత్స్ అవుతుంది, 10 మంత్స్ దాటేసినాయా లేకపోతే 10 మంత్స్ ఇంకా 9 మంత్స్లోని ఇచ్చారా డేట్ అనేసి మీరు చూసుకోండి మీ దాంట్లో. సో ఇది ఒక సింటమ్స్. నెక్స్ట్ ఇవన్నీ సింటమ్స్, బట్ ఇంకా టిప్స్ ఉంటాయి. సో ఆన్లైన్లో వెళ్ళిపోయడం అవన్నీ నాకైతే నమ్మను నేను అలాంటి టిప్స్, బట్ ఇవి మాత్రం ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి అన్నమాట. జెండర్ని మీరు తెలుసుకోవచ్చు. అండ్ మీకు నిజంగా ఇలాంటివి జరిగితే మాత్రం నెక్స్ట్ కామెంట్ చేయండి. సో నేను నాకు అంటే నాకు అర్థమవుతుంది ఓకే ఇది జరిగింది చాలామందికి అని. సో అలాగే నాకు చాలామంది కామెంట్ చేశారు, సో చాలామంది జరిగాయి అన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చడం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బై బై.